తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నత్తనడకన సాగడానికి కారణమేంటి టీడీపీ సభ్యత్వం అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతుంది దేశంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు సభ్యత్వాన్ని ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు లక్ష్యం సాధించిన సభ్యత్వం మీద పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఎందుకు స్పందించడం లేదు దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సభ్యత్వం ఉన్నది తమకే అంటూ తెలుగుదేశం నాయకులు బాకాలు ఊదేవారు ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలగం టీడీపీకి ఉందని చంద్రబాబు లోకేష్ గొప్పలు చెప్పుకున్నారు టీడీపీకి డెబ్బై లక్షల కార్యకర్తల బలం ఉందని అనేవారు ఈసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతాన్ని మించి ఘనంగా జరగాలని నాయకులను కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కరోనా నేపథ్యంలో రెండేళ్ల పాటు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు గత ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు మహానాడు ముగిసే సమయానికి సభ్యత్వ నమోదులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు డెబ్బై లక్షల టార్గెట్ మించి సభ్యులను చేరుకోవాలని కూడా ఆదేశించారు కార్యక్రమం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో సభ్యత్వం జరగలేదు ఈ నాలుగు నెలల వ్యవధిలో టీడీపీ సభ్యత్వం ఇరవై లక్షలు కూడా దాటలేదు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కలిసి సభ్యత్వ నమోదుపై స్పీడ్ పెంచాలని ప్రతిరోజు జూమ్ సమావేశాల్లో చంద్రబాబు లోకేష్ ఒత్తిడి తెస్తున్నారు పార్టీ నాయకులు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు